यादाद्रि भुवनगिरी जिल्ला बोम्मल रामारं मंडलंलो अद्वानंगा तयारैन रोड्ल मरम्मत्तुलनु वेंटने चेपट्टालनि एंपीटीसी पक्कीरु राजेंदर रेड्डि आमरण निराहार दीक्ष चेपट्टारु। యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలోని రోడ్ల సమస్యలపై వెంటనే మరమ్మతులు చేయాలని నాగినేనిపల్లి ఎంపీడీసీ పక్కిరు రాజేందర్ రెడ్డి రెండు రోజుల ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు। ఈ సందర్భంగా ఎంపీడీసీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ చీకటి మామిడి నుండి మరిహాల మీదుగా వడ్డపల్లి రోడ్డు, నాగినేనిపల్లి నుండి మేడిపల్లి మీదుగా భువనగిరి బైపాస్ రోడ్డు వరకు పూర్తిగా గుంతలైపోయి అస్తవ్యస్తంగా ఉందని, మండల కేంద్రం నుండి భువనగిరి వెళ్ళాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంపై పోరాటం కొనసాగించినా కూడా స్థానిక ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్, ఎంపీలు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని అన్నారు। ఎన్నికల సమయంలో ప్రజలకు మాయమాటలు చెప్పి నియోజకవర్గం ఇక్కనే 25 కిలోమీటర్ దూరంలో ఉంటది, కేసీఆర్ ఫామ్ హౌస్ కి 25 కిలోమీటర్ దూరంలో ఉంటది, యాదిరిగుట్టకు 20 కిలోమీటర్ దూరం ఉంటది, మన బోన్గిర్ జిల్లా హెడ్ క్వార్టర్ కి పోనికే రహదారి ఏదైతుందో మండల హెడ్ క్వార్టర్ కేలి జిల్లా హెడ్ క్వార్టర్ పోవాలంటే ఈ ఒక్క రోడ్డు కూడా సరైంది లేదు। దానికి నిరసనగా ఈ ఒక 99 ఎంపీటీసీ ఆ ప్రజా ప్రతినిధిగా నేను ఇలా చీకటి మామిడి చెరసలు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది। ఇవాళ రేపు 4 తారీఖు 5 తారీఖు మేము ఏమంటున్నాం అంటే ఓట్లు వేసుకొని మన ఆరికోరి తెచ్చుకున్న బంగారు తెలంగాణలో ఓట్లు వేసుకొని గద్దెన ఎక్కినాక ఒక గర్భిణీ స్త్రీ గాని ఒక ఒక ముసలి తాత ఆయన ఒక ఆపద వస్తే పోవాలంటే కూడా పోలేని పరిస్థితి। మరి దీనికి అందరికీ కారణం ఎవరంటే మన స్థానిక ప్రజాప్రతినిధులు, కేవలం ఓన్లీ ప్రజాప్రతినిధులు, కేవలం ఓన్లీ కిట్నాయా కిట్నా లేరా అంతే, కానీ ప్రజల సమస్య ఏంది, ప్రజలకు ఏమి కావాలి అని గింత కూడా చవన పట్టకుంటుంది। మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, మీరు తక్షణమే 6 ఏళ్ళు గడుస్తుంది, సుమారు 6 నుంచి 7 ఏళ్ళు గడుస్తుంది, ఇంతవరకు కనీసం చీకటి మామిడి చౌరస్తా నుంచి వడపర్తి రోడ్డు ఎంత అద్వానంగా ఉందో మీకు తెలియాలి। మేము ఒకటే చెప్తున్నాం, మీ గతంలో మీ పాదయాత్ర చేసినాం, ఇంకో చేసినాం, మేము ఒకటే డెడ్ లైన్ పెట్టినాం, ఇవాళని ఆమ నిరాహార దీక్ష చేస్తున్నాం, రేపు మేము ఖచ్చితంగా కేసీఆర్ ఫామ్ హౌస్ ముట్టడిచ్చి ఆయన సంగతి ఏందో చూస్తామని చెప్తున్నాం। అదే కాకుండా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గాని, జెడ్పీ చైర్మన్ గాని, ఎంపీ గారు గాని మరి ఏం చేస్తురు, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తురు, ఎంకట ఏదో ఉండదు మన ఎడ్ల బండి మనం ఆలేరు కాన్స్టిట్యూన్సీ గ్రామంలో ఆ ఆలేరు నియోజకవర్గంలో ఇంతమంది దళితులు లేరు। ఆలేరు కాన్స్టిట్యూన్సీల ప్రతి ఒక్క దళిత బిడ్డకు ఏనాడు 3 ఎకరాల భూమి వచ్చింది, ఎప్పుడు ఏమొచ్చింది అని ఈ కేసీఆర్ నిలదీసి అడుగుతున్నాను। అదే మందకృష్ణ మాదిగ ఉన్నాడు, మందకృష్ణ మాదిగ గారు మా సమాజం కోసం ఏం చేస్తున్నావు నువ్వు, మా దళితుల కోసం ఏం చేస్తున్నావు, మోత్కల్ నర్సింహులు ఈ అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు ఈ రోడ్డును పట్టించుకోవడం లేదు, అలాగే జెడ్పీటీసీ చైర్పర్సన్ ఎల్మినేటి మాధవరెడ్డి కొడుకు సందీప్ రెడ్డి గారు ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను, ఏ రోజు ఈ గర్భిణీ స్త్రీ, ఒక గర్భిణీ స్త్రీ తిమ్మాపూర్ నుంచి